హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ త్రివేణి. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు నేను మీకు దివాళీ స్వీట్స్లో మరొక స్వీట్ చూపించబోతున్నాను. అదేంటి అంటే బాదుషా అండి. అందరికీ ఇష్టం కదా బాదుషా అంటే, మనం మన చేతులతో చేసుకొని మన ఇంట్లోనే హ్యాపీగా తినేసేయచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా తీసుకోండి. నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను ఫుల్గా. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మైదా అయితే ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది అన్నమాట. మైదాలోకి ఇప్పుడు మనం ఒక పావు చెంచా అంటే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే బటర్ కానీ నెయ్యి కానీ డాల్డా కానీ వాడుకోవాలి. నేను ఉప్పు అలాగే బేకింగ్ పౌడరు అలాగే బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కరిగించుకున్న బటర్ ఉంటుంది కదా, వెన్న అది వేసుకున్నాను అనమాట. అందులో మీరు బటర్ ప్లేస్లోకి డాల్డా అయినా యూజ్ చేసుకోవచ్చు, నెయ్యి అయినా నూనె అయినా వాడుకోవచ్చు. కాకపోతే బటర్ అండ్ డాల్డా అనేది అంటే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా స్వీట్ షాప్స్లో. ఆ డాల్డా అంతా వేసుకొని మొత్తం అంతా పట్టేలాగా ఉప్పు అలాగే సోడా ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పైనుండి కొంచెమంతా ఒక టీ స్పూన్ వరకు నూనె అప్లై చేసేసి మూత పెట్టేసేయండి. పిండి నానడానికి మనకు ఒక 10 నుండి 15 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఫుల్గా. ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను, ప్యాన్లోకి షుగర్ యాడ్ చేస్తున్నాను. మనకి షుగర్ అనేది ఓ బాగా తీగ పాకాలు అవసరం. ఒక కప్పు షుగర్లోకి 2 కప్స్ వాటర్ పడతాయి. షుగర్ జస్ట్ కరిగితే సరిపోతుందండి. 2 కప్స్ వాటర్ పోసుకున్నాను నేను. బాగా కరిగించుకోవాలి షుగరు. చూసారు కదా దగ్గరగా అయిపోయింది. మనకి తీగ పాకం అలా ఏం అవసరం లేదు, కొంచెం చిక్క పడితే సరిపోతుంది అనమాట పాకం అనేది. షుగర్ సిరప్ అనేది కొంచెం థిక్గా అయితే సరిపోతుంది. నేను ఈ టైంలో ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది కదా. మీకు కొంచెం జ్యూసీగా కావాలి అంటే ఎక్కువసేపు బాదుషాలని షుగర్ సిరప్లో ఉంచుకోండి. అవసరం లేదంటే కనుక ఒక 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇంకా షుగర్ సిరప్ అయితే అయిపోయింది కదా, పక్కన పెట్టేశాను నేను. ఈలోపు మనము బాదుషాలు ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా అంటే అన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బాదుషా షేప్ అనేది ఇవ్వాలన్నమాట. దీనికి ఎలా ఇవ్వాలో కూడా నేను చూపిస్తాను. చూసారు కదా, ఇది ఉండని చేతిలోకి తీసుకొని అలా రౌండ్ లాగా చేసుకుంటూ అలా రౌండ్గా చేసుకోవాలి. చేసిన తర్వాత మధ్యలో బొటన్ వేలుతో మనం లోపలికి అన్నాలన్నమాట, వేలుతో. చూసారు కదా అలా లోపల కొంచెం అంటే కొంచెం గట్టిగానే ప్రెస్ చేయండి. మరీ పై పైన కాకుండా కొంచెం గట్టిగా అంటే లోతుగా ఒక తంబు మొత్తం లోపలికి వెళ్ళేలాగా అలా ప్రెస్ చేసేసి మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పేసి మన బొటన్ వేలుతో మన బొటన వేలు రివర్స్ తిప్పి అలా కొంచెం ట్యాప్ చేయాలండి. అంతే సరిపోతుంది, ఇలా వస్తుంది. బాదుషాలన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయినప్పుడే మనం బాదుషాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది, పైన మాత్రం మాడిపోతాయి అన్నమాట. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. చూసారా కొంచెం అంతా పొంగుతున్నాయి బాదుషాలు అనేవి, కొంచెం పెద్దగా అవుతున్నాయి. అన్ని బాదుషాలు అలా విడివిడిగా వేసుకోండి, దగ్గరగా వేసుకోవద్దు. ఎందుకంటే కొంచెం పెద్దగా అవుతాయి కదా ఆయిల్లో వేయగానే. జాగ్రత్తగా సిమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇలా రావాలండి, ఇలా వస్తే చాలు ఇంకా మనకి పర్ఫెక్ట్గా బాదుషాలు అనేవి లోపల కూడా వేగిపోయినట్లుగానే ఉంటుంది. వేగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకోవాలి. బాదుషాలు చూసారా చక్కగా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చాయి పొరలు పొరలుగా మంచిగా. ఇప్పుడు దీన్ని మనం షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకున్నాము. వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మంచిగా షుగర్ సిరప్ అనేది పీల్చుకుంటుంది అన్నమాట, లేదంటే పీల్చుకోవు. నెక్స్ట్ మనం ఒక అదే షుగర్ సిరప్ బౌల్లోకి వేసుకున్నాం కదా, అవి బాగా కలిసేలాగా మునిగేంత వరకు అలా కలుపుకోవాలన్నమాట. పైన జ్యూస్ పోసుకుంటూ
ఆ షుగర్ సిరప్ మొత్తం పోస్తూ అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను చెప్పాను కదా మీకు ఎక్కువ జ్యూసీగా కావాలి అంటేనేమో కొంచెం ఎక్కువసేపే ఉంచుకోండి, లేదు కొంచెం క్రంచీగా కావాలి అనుకుంటే కనుక మీరు ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ ఉంచితే సరిపోతుందన్నమాట ఆ షుగర్ సిరప్లో. నెక్స్ట్ డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారా ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషా అయితే రెడీ అయిపోయాయి. మై ఫేవరెట్ స్వీట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారుగా పర్ఫెక్ట్గా బాదుషా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా మన ఇంట్లోనే హెల్తీగా చేసుకొని ఇలాంటి పండగలప్పుడు లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా మన చేతులతో చేసి పెడితే అసలు ఆ తృప్తే వేరు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి బాదుషా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వంటకాలతో, బ్యూటిఫుల్ రెసిపీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మిస్టర్ వేణి సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.